హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం ఎయిడెడ్ ఉద్యోగుల వేతనాలపై స్పష్టత సో ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయుల వేతనాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ స్పష్టతనిచ్చింది ఖాళీలో నియమితులైన వారికి అక్కడే వేతనాలు డ్రా చేయాలని పోస్టులు మంజూరు లేని చోట నియమితులైన వారి వేతనాలను గతంలో వారు పనిచేసిన ఎయిడెడ్ సంస్థ నుంచే డ్రా చేయాలని చెప్పేసి సూచించిందనమాట ఎందుకంటే వీరికి ఈ పోస్టింగ్లు ఇచ్చిన దగ్గర నుంచి వేతనాలు ఇవ్వడానికి సంబంధించి ఒక ఇబ్బంది అయితే కలిగింది ఏ విధంగా వేతనాలు ఇవ్వాలి ఏంటి అనే దానికి సంబంధించి వేతనాలు అయితే ఇవ్వలేదు ఈ నేపథ్యంలో వారికి వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట సో వీరందరికీ ఇక నెక్స్ట్ మే నెల ఒకటి ఏప్రిల్ సాలరీలు మే నెల ఒకటి నుంచి ఇచ్చే వాటిలో ప్రాబ్లం లేకుండా వీరికి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి